అధిక వడ్డీల ఆశ చూపి రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ జంట చివరికి ఆ డబ్బుతో ఉడాయించారు హైదరాబాద్లోని యాబిట్స్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించిన భార్యాభర్తలు అమాయకులను బురడీ కొట్టించారు వారికి అధిక వడ్డీ పేరుతో గాలం వేసి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు దాదాపు ఐదు వందల మందికి పైగా బాధితుల నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి చివరికి బిచానా ఎత్తేశారు ఈ విషయం తెలుసుకున్న బాధితులు అంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల ఆమె భర్త మేకా నేతాజీ కొడుకు శ్రీహర్షను కలిసి ఆబిట్స్ లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు తమ బ్యాంకుకు వచ్చి డిపాజిట్ చేయాలనుకున్న వినియోగదారులను తన మాటలతో ఆకర్షించేది వాణిబాల తన సొంత ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేస్తే సొంత లాభాలు వస్తాయని నమ్మవలికేది ఆ మాటలను నమ్మిన వారందరినీ ఆ సమీపంలోనే ఉన్న శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ లోకి పంపించేది అక్కడ ఆమె భర్త కొడుకులు అధిక వడ్డీ ఇస్తామంటూ చెప్పి వారి చేత డిపాజిట్ చేయించుకునేవారు ఈ విధంగా తమ కొడుకుతో కలిసి దంపతులు ఇద్దరు అధిక వడ్డీ పేరుతో రెండు వందల కోట్ల రూపాయలను వసూలు చేసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు మరో మూడు నెలల్లో వాణిబాల రిటైర్ కానుంది ఈ క్రమంలోనే హఠాత్తుగా లాంగ్ ల్యూ పెట్టింది లీవ్ పెట్టిన కొన్ని రోజులకే సదరు ఫైనాన్స్ కంపెనీ మూతపడింది వాణిబాల లాంగ్ లీవ్ పై వెళ్లిపోవడం శ్రీ ప్రియాంక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి తాళం వేసి ఉండటంతో తామంతా మోసపోయామని లబోదిబోమంటున్నారు బాధితులు అధిక వడ్డీ ఆశ చూపి తామందరిని ఆ జంట చేసిందని వాపోయారు వాణిబాల కుటుంబం జాడ తెలియకపోవడంతో డిపాజిట్లు చేసిన బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు తాము కొందరమే వచ్చామని ఇంకా చాలా మంది బాధితులు బయటకు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు